సత్యవం తుని స్వరము మానవాళికి వరము జీవితాలలో వెలుగును నింపే సుమధుర సునాదము జీవితాలలో వెలుగును నింపే సుమధుర సునాదము సత్యవం తుని స్వరము సత్యవంతుని స్వరమును వింటున్న ప్రేక్షకులకు ప్రభు నామమున శుభములు. ఈ కార్యక్రమం ద్వారా మీకు జరుగుచున్న మేలులు, అద్భుతాలు, స్వస్థతలు మాకు లెటర్స్ ద్వారా, ఇమెయిల్స్ ద్వారా, టెలిఫోన్స్ ద్వారా తెలియజేస్తున్నందుకు ప్రభువుకు వందనములు. ఈ సమయంలో దేవుని సేవలో బహుగా వాడబడుచున్న మా నాన్నమ్మ డాక్టర్ జయ వీణా కుమార్ గారి వాక్యము విందాము. దానికి ముందుగా ఒక మధుర గానం విందాము. Woo!
దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రములు. సత్యవంతుని స్వరం వినిచున్న ప్రేక్షకులందరికీ మరి ఒకసారి శుభాభివందనములు చెల్లిస్తున్నాను. ముఖ్యంగా ఈ 12వ మాసం కొరకు మనం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నాము. క్రిస్మస్ పండుగ సెలబ్రేషన్ చేసుకోవడానికి అందరం కూడా ఆనందంతో ఉన్నాము. దేవునికి స్తోత్రము. మీరు వ్రాస్తున్న లెటర్స్ ద్వారా, ఎస్ఎంఎస్ ద్వారా, అలాగే ఈమెయిల్స్ ద్వారా, సెల్ ఫోన్స్ ద్వారా ఎన్నో గొప్ప కార్యములు దేవుడు జరిగిస్తున్నందుకు దేవునికి లెక్కలేని స్తోత్రములు, వందనాలు. మీరందరూ కూడా మరి అద్భుత కార్యాలను చూచి ఒకరికొకరు కూడా మరి నంబర్ ఇచ్చుకొని ఎంతో మందిని దేవుడు స్వస్థపరుస్తున్నందుకు, అలాగే ఆత్మీయ అభివృద్ధి పొందుతున్నందుకు, మీ వాక్యం ద్వారా మేమెంతో బలపడుతున్నామని ఎన్నోసార్లు వారు ఫోన్లు చేసి మాట్లాడుతున్నారు. మీ క్యాసెట్స్ పంపండి అమ్మా అని, మీ క్యాలెండర్స్ పంపండి అమ్మా అని. దేవునికి స్తోత్రం. దేవుడు చేస్తున్న మహత్కార్యముల కొరకు ప్రభువుకే లెక్కలేనని స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాను. ముఖ్యంగా మా సంఘంలో జ్యోతి అనే అమ్మాయి తన భర్త షూటింగ్ లో పని ఉండి ఆయన తీసుకుని వచ్చిన డబ్బులతోనే ఆమె బ్రతుకుతుంది. అప్పుడప్పుడు అన్ని కూడా మరి షూటింగ్లు చేయించుకున్న తర్వాత కూడా మరి ఆమెకు డబ్బులు లేకుండా అయిపోతున్నవి. అయితే దేవునికి మొక్కుకున్నదంట, ఆయనకు వచ్చిన కొద్ది డబ్బును కూడా తీసుకొని వచ్చేసి పాప కూడా మరి ఫీజు కట్టలేదు, అలాగే తినడానికి మరి ఇంట్లో కూడా ఏమి లేదు. అయినా కానీ లేదమ్మా, నేను దేవునికి మొక్కుకున్నాను, దేవునికి తప్పకుండా ఇది ఇస్తే నాకు దేవుడు ఇస్తాడని. ఆమెకు టైఫాయిడ్ వచ్చింది, మలేరియా వచ్చింది, జాండీస్ వచ్చింది, అన్నీ వచ్చినా కానీ ప్రభువును నమ్ముకొని ఈ ఎపిసోడ్కు ఆమె డబ్బులు చెల్లించింది. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ స్పాన్సర్ చేసినందుకు తనను, తన ఇద్దరు పాపలను, అలాగే తన భర్తను కూడా దేవుడు ఆశీర్వదించి ఇంకా ఎక్కువగా మరి చేతి పని నాకు కావాలంటున్నది కాబట్టి ఆమె కూడా మరి కుట్లు కుడుతుంది, ఎంబ్రాయిడరీ చేస్తుంది. ఆ దాచిపెట్టుకున్న డబ్బును తీసుకొని వచ్చేసి ఈ ప్రోగ్రాం నడవడానికి మరి ఆమె స్పాన్సర్ చేసినందుకు తనను, తన కుటుంబాన్ని దేవుడు అత్యధికంగా ఆశీర్వదించునుగాక. ముఖ్యంగా ఆమెకు రక్షణ లేదు కాబట్టి ఆమె రక్షణ తీసుకొని, తన భర్త రక్షణ తీసుకొని ప్రభువులో ఆనందించాలని నేను ప్రభుపేట మనవి చేస్తున్నాను. మీరందరూ కూడా ఆమె కొరకు ప్రార్థించండి. ధవళేశ్వరం నుంచి కోదండరామరెడ్డి గారు కూడా ఒక రోజు ఫోన్ చేసి, డయాబెటీస్ అంట 73 ఏళ్ల వృద్ధుడు, 2 సార్లు నేను కూడా సాక్ష్యం చెప్పాను. అయితే ఆయన ఫోన్ చేసి, అమ్మా నాకు డయాబెటీస్ ఉందమ్మా, నా కాలుకు భయంకరమైన అల్సరేషన్ అయిపోయి అది గ్యాంగ్రినస్ గా అయిపోతుంది, ఇప్పుడు దాని నుంచి వాటర్ లైక్ సెక్రీషన్స్ అన్ని వచ్చేస్తున్నాయి అమ్మా, డాక్టర్ అంటున్నాడు దాన్ని ఆంపుటేషన్ చేయాలని. ఇప్పుడు నేను ఏం చేయాలో నాకు అర్థం కాలేదు, నాకు చాలా నొప్పిగా ఉన్నది, కాలు లేకుండా పరిస్థితి నేను ఊహించుకోలేను, దయచేసి మీరు ప్రార్థన చేయండి అమ్మా, మీరు ప్రార్థన చేస్తే నాకు పన్ను నొప్పి తగ్గింది, అర్ధరాత్రి నాకు ఎవరు కూడా లేకుండ్రి, కానీ మీరు ప్రార్థన చేయగానే దేవుడు నాకు కార్యం చేశాడు, మీరు దయచేసి ఇప్పుడు ప్రార్థన చేయమని తను ఎంతో దీనంగా ఆయన ప్రార్థనకు అడిగాడు. కాబట్టి అప్పటికప్పుడు నేను ప్రార్థన చేశాను, ప్రార్థన చేయగానే దేవుడు నా ప్రార్థన విని మరి ఆ బిడ్డను స్వస్థపరిచినందుకు దేవునికి స్తోత్రం. 3 డేస్ అయిన తర్వాత ఆయన మళ్ళీ ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, అమ్మా నేను మీకు ఎలాగో కృతజ్ఞత తెలపాలో నాకు తెలియడం లేదు, ఎందుకనంటే నేను యంగ్లో ఉన్నప్పుడు ఎంతో మందికి చర్చి కట్టుకోవడానికి నేను స్పాన్సర్ చేశాను, నేను రిటైర్డ్ అయిన తర్వాత నా ఫస్ట్ పెన్షన్ కూడా ఇచ్చాను, 1 మంత్ శాలరీ కూడా నేను స్పాన్సర్ చేశాను, కానీ నాకు ఏమైందనంటే మీరు ప్రార్థన చేయగానే నాకు ఆ డిశ్చార్జ్ అంతా కూడా మరి ఆగిపోయిందమ్మా, తర్వాత వూండ్ కూడా హీల్ అయిపోయింది. నెక్స్ట్ డే నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ మరి లీవ్లో వెళ్ళాడంట, ఇక్కడ నాకు ఏది కూడా మరి సరి అని లేదు, ఆయన 3 డేస్ వరకు రానన్నాడు, ఇంకా నాకు ఎక్కువ నొప్పి అవుతుంది అనుకున్నాను. ఎప్పుడైతే నేను ఇంటికి వచ్చానో అసలు అక్కడ ఆ పుండ్ అనేది లేకుండా, ఆ డిశ్చార్జ్ అనేది లేకుండా దేవుడు నన్ను ముట్టి బాగు చేసినందుకు దేవునికే లెక్కలేని స్తోత్రములు. నేను కూడా మీకు 100 రూపాయలు పంపుతున్నానమ్మని ఆయన 100 రూపాయలు మనీ ఆర్డర్ చేశాడు. దేవునికి స్తోత్రం. ఆ బిడ్డను ఇంకా దేవుడు ముట్టి స్వస్థపరచడానికి మీరందరూ ప్రార్థించాలని నేను ప్రభుపేట మనవి చేస్తున్నాను. ఎంతో విశ్వాసంతో ఆయన ప్రభు తట్టు చూస్తున్నాడు కాబట్టి ఆయనను, ఆయనకున్న షుగర్ కూడా దేవుడు బాగు చేసి ఆయన దేవుడు ముట్టి తాకి స్వస్థపరచడానికి మనమందరం కూడా ప్రార్థిద్దాం. అలాగే నేను చంద్రాయనపల్లి కొరకు ఎన్నోసార్లు చెప్తున్నాను, ప్రతి ఎపిసోడ్లో చెప్తున్నాను. ఆయన అంటున్నాడు, అమ్మా ఆ బంజరా వారి కొరకు చర్చ కడదామంటున్నారు, కానీ నేను మీకు పంపడానికి నా దగ్గర ఏం లేదు, నేను కూడబెట్టి నేను తప్పకుండా నేను వారికి కొన్ని డబ్బులు పంపుతానమ్మని ఆయన ఒప్పుకుంటున్నాడు. కాబట్టి దేవునికి స్తోత్రం. ఆ చంద్రాయనపల్లి మరి ఒక్కొక్క ఇంటి వెనుక ఎవరెవరైతే చాతబడి క్రియలు చేసి మరి ఆ భూమిలో దాచిపెట్టారో చూడండి, వారికి ఒకరికి ఒకరికి సమాధానం లేకుండా అందరు కూడా ఈ రోగాలతో ఉండాలని, వారు ఇంకా కృంగి వారు అలాగే క్షీణించిపోవాలని చేతబడి శక్తులు చేసంట వారి ఇంటి వెనుక ఏవేవైతే పాతి పెట్టారో ఎంత గొప్ప అద్భుతం దేవుడు చేస్తున్నాడంటే పందికొక్కులు వచ్చి వాటిని త్రవ్వి వాటిని తీసుకొని వెళ్ళిపోతున్నాయంట.
చూడండి దేవుడు ఎంత గొప్ప అద్భుత కార్యాలు వారి పట్ల చేస్తున్నారు. వారికి దేవుడు అంటే తెలియదు. ఇలాంటి దేవుని మాకు ప్రకటించండి అమ్మా అని చెప్తున్నారు. కాబట్టి వారి కొరకు మేము ఎంతో ప్రయాసపడుతున్నాం. దయచేసి ప్రేరేపణ కలిగిన వారందరూ కూడా మీ హస్తాలు చాపండి. మరక్కడ కూడా చర్చ కట్టబడి వారందరూ కూడా రక్షణ తీసుకోవాలని నేను ప్రభుపేట మనవి చేస్తున్నాను. మరి మీరందరూ కూడా ఎక్కువగా ఆశీర్వదించబడాలంటే, అలాగే వారు కూడా క్రిస్మస్ జరుపుకోవాలనుకుంటున్నారు, మరి అక్కడ కూడా ఒక టీవీ తీసుకొని వచ్చేసి మరి శుభవార్త కొరకే పెట్టుకున్నారంట. కాబట్టి దేవుడు అలా కార్యాలు చేస్తున్నందుకు దేవునికే లెక్కలేని స్తోత్రములు. విన్న వారందరూ కూడా మీ హస్తాలు చాపండి, మీ హృదయాలు తెరవబడితే ప్రభు మరి గొప్ప ఆశీర్వాదాలు మీ మీద కుమ్మరిస్తారని నేను ప్రభు పేట మనవి చేస్తున్నాను. కాబట్టి వారి కొరకు కూడా ప్రార్థించండి. నా కొరకు ఎంతో మంది ప్రార్థన చేస్తున్నారు. సేవ ఇంకా గొప్పగా జరగాలని, మా మినిస్ట్రీ ఇంకా అభివృద్ధి పొందాలని వారందరికి కూడా వందనాలు చెప్పుతున్నాను. క్రిస్మస్ సీజన్ లో ఉన్నాం, మరి మనందరం కూడా సంతోషంతో ఆనందంతో మరి పండుగ జరిగించుకోవాలని. చాలా మంది బిజీగా ఉన్నారు, కాబట్టి ఈ సంతోషము అందరు కూడా మనం పంచిపెట్టి, ఇంకా ఎవరికైతే మరి వాక్యం తెలియదో, ఎవరికైతే యేసుప్రభు వచ్చాడని తెలియదో, వారందరు కూడా మరి ఈ సువార్త తెలియజెప్పి ప్రభువును మనం అందరం కూడా మహిమపరచాలని నేను ప్రభు పేట మనవి చేస్తున్నాను. ఈ దిన వాక్యంగా, కాలము పరిపూర్ణమైనప్పుడు, గలతి వ్రాసిన పత్రిక 4:4 అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రం కావాలని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయనని ఇక్కడ మనం చక్కగా చదువుకుంటున్నాం. చూడండి, ఇది గలతి సంఘానికి పరిశుద్ధ పౌలు గారు రాసిన చక్కని మాటలు. ఇవి యేసు జన్మను గురించి వ్రాసినట్టు మనం చూస్తున్నాం. ఆయన అవతరణలో మరి దైవ సంకల్పం ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. దైవ సంకల్పమే కాకుండా సార్థకత ఉన్నది. దేవుడు తలపెట్టిన ప్రతి కార్యక్రమం కూడా దేవుని ప్రణాళిక ఉన్నట్టు మనం ఇక్కడ చూస్తున్నాం. దాన్ని కొనసాగించాలనే కార్యదక్షత క్రీస్తు పుట్టుకలో విదితమైనట్టు మనం చూస్తున్నాం. దీన్ని పౌలు ఎంతగా స్పష్టం చేసి వ్రాస్తున్నాడు గలతీ సంఘానికి, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెనని. ఇలాగ చెప్పడంలో మరి ఒక గూఢమైన సత్యం ఉన్నట్టు మనం చూస్తున్నాం. కొంతమంది క్రీస్తు రాక కోసము నిరీక్షణతో మరి ఉన్నట్టు ఇక్కడ చూస్తున్నాం. మనము పాపం చేసి పడిపోయినప్పుడు ఈ నాశన కూపంలోంచి మనల్ని ఎవరిని కూడా విడిపించలేరు. కాబట్టి ఒక మహనీయుడు ఈ భూలోకంలో అవతరించి మనల్ని విడిపించాలని కొంతమంది ఎదురు చూసినట్టు మనం చూస్తున్నాం. కాబట్టి సర్వలోకం కూడా మరి విద్యావంతులే గాని, మేధావులే గాని, గొప్పవాళ్లే గాని, పామర్లే గాని, అందరూ కూడా మెస్సియా ఆగమనం కొరకు మరి ఇక్కడ ఎదురు చూస్తున్నారు. కాబట్టి వారు అర్రులు చాచి ఇక్కడ ఎదురు చూస్తున్నట్టు మనం చూస్తున్నాం. అందుకని యోహాను రాసిన సువార్త 4:25 చూస్తే అక్కడ సమర స్త్రీ యేసుతో అంటున్నది, క్రీస్తనబడిన మెస్సయా వచ్చునని నేను నెరుగుదునని మనం చదువుకుంటున్నాం. అంటే యేసుప్రభు వచ్చిన తర్వాత కూడా మెస్సియా కొరకు ఎదురు చూస్తున్నారని ఇక్కడ స్పష్టంగా మనకు లేఖనముల ద్వారా చదువుకుంటున్నాం. చూడండి, వీళ్ళంతా నిరీక్షించిన ఆ కాలము మరి ఒక్కనాడు సంపూర్ణమైనట్టు, ఆ శుభ సమయము ఆసనమైనట్టు మనం చూస్తున్నాం. అదే క్రీస్తు పుట్టుక. యెషయా 11:1 యెషయా మొద్దు నుండి చిగురు పుట్టునని యెషయా ప్రవక్త ప్రవచించిన ప్రకారము కొన్ని వందల సంవత్సరముల తర్వాత యేసుప్రభు పుట్టుకను గురించి మనం చదువుకుంటున్నాం. కాబట్టి యెషయా మొద్దు అనగా దావీదు వంశం అని మనము మరి అక్కడ చదువుకుంటున్నాం. అయితే ఈ దావీదు యెహోవా దేవునికి అతి ప్రియంగా ఉన్నట్టు, మరి యథార్థవంతుడైనట్టు మనకందరికి కూడా తెలుసు. కాబట్టి ఆయన వంశంలో నుండి క్రీస్తు పుట్టినట్టు కూడా మనం చదువుకుంటున్నాం. అలాగే ఇక్కడ చూస్తే ఆనాటి దావీదు మహారాజు ఎలాగో ఎన్నికయ్యాడనంటే, ప్రజల ఎన్నికల ద్వారా ఆయన ఎన్నిక కాలేదు రాజుగా, అలాగే ఆయన బల పరాక్రమం బట్టి ఆయన ఎన్నిక కాలేదు, కానీ ఆయన దేవుని ప్రణాళిక ప్రకారము దేవుని చేత ఎన్నుకొనబడిన వాడుగా ఉన్నాడు. కాబట్టి దేవునికి ఇష్టుడుగా ఆయన జీవించినట్టు, రాజ్య పరిపాలన చేసినట్టు మనం చూస్తున్నాం. పరిపాలించిన రాజులందరిలో ఆయన ఒక్కడే దేవుని చిత్తానుసారంగా ఆయన పరిపాలించినట్టు మనం చూస్తున్నాం. అలాగే ఆయన తర్వాత వచ్చిన వారందరూ కూడా వారి ఇష్టానుసారంగా దేవునికి విరుద్ధంగా ప్రవర్తించినట్టు, పరిపాలన చేసినట్టు మనం చదువుకుంటున్నాం. వారి దుష్ట ప్రవర్తన ద్వారా యూదా రాజ్యం అంతా కూడా పతనానికి దారి తీసినట్టు, అలాగే ఆ యూదా దేశం కూడా లేనట్టు మనం చదువుకుంటున్నాం. ఆ రాజ్యం నానాటికి కూడా క్షీణించిపోయి అసలు ప్రపంచంలో ఒక రాజ్యంగా లేనట్టు, దాని అర్హతను కోల్పోయినట్టుగా మనం అక్కడ చదువుకుంటున్నాం. కాబట్టి ఈ మార్పును గమనించిన యూదా జనాంగము ఎంతగానో రోధించి ఎంతగానో అంగలార్చినట్టు మరి మనం ఇక్కడ చూస్తున్నాం. పూర్తిగా ఆ యూదా జనాంగం అంత నిరాశలో మరి కుంచుకుపోయినప్పుడు, అప్పుడు ఆ సమయంలో యెషయా ప్రవక్త చెప్తున్నాడు, యెషయా మొద్దు నుండి చిగురు పుట్టునని చక్కగా ప్రవచనము మరి మనం చదువుకుంటున్నాం. యెషయా కుమారుడైన ఆ దావీదు జనాంగము ఎలాగో చేశాడనంటే, దేవునికి విధేయుడై ఆదర్శ మూర్తిగా మళ్ళీ అదే వంశంలో నుండి ఇంకొక మహనీయుడు జన్మించి మమ్మల్ని ఆయన ఉద్ధరిస్తాడని, మమ్మల్ని ఆ పాప కోపం నుంచి విడిపిస్తాడని ఎంతో ఆశ భావాన్ని వ్యక్తం చేస్తున్నట్టు మనం అక్కడ చదువుకుంటున్నాం. ఆ ప్రవచన వాక్యం కార్యరూపం దాల్చడానికి కొన్ని వందల సంవత్సరాలు మరి గతించిన కానీ
ఆయన ప్రవక్త చెప్పినట్టు యూదులకు రాజుగా ఆయన జన్మించాడు. అయితే దావీదు రాజ్యం వేరు, అలాగే మెస్సియా రాజ్యం వేరుగా ఉన్నట్టు మనం చూస్తున్నాం. దావీదు రాజ్యమేమో సరిహద్దులతో కూడిన రాజ్యంగా, మెస్సియా రాజ్యం మరి ఎలాంటి సరిహద్దులు లేకుండా, ఈయనదేమో భౌతికంగా ఉన్న రాజ్యము, మరి మెస్సియా రాజ్యమేమో ఆధ్యాత్మిక జీవితానికి రాజుగా ఉన్నట్టు మనం చూస్తున్నాం. కాబట్టి ఆ రాజ్యానికి ఈ రాజ్యానికి చాలా తేడా ఉన్నట్టు కూడా మనం గమనిస్తున్నాం. యేసు స్థాపించిన రాజ్యము మనసునకు సంబంధించింది. కాబట్టి ఎవరైతే మరి ఆ రాజ్యంలో మనం చేరాలంటే అందరు కూడా శ్రమ పడాలి. కాబట్టి శ్రమ అనగా మన మనసులను మనము శుభ్రం చేసుకోవాలి, మన హృదయాలను మనం శుభ్రం చేసుకొని ఆధ్యాత్మిక జీవితంలో ఉంటేనే ఆ రాజ్యంలో మనం ప్రవేశిస్తామని, ఆయన స్థాపించిన రాజ్యము మరి మనసుకు తగిందిగా ఉన్నట్టు మనం చూస్తున్నాం. మార్కు రాసిన సువార్త 1:14 చూస్తే, తన సేవను ప్రారంభించినప్పుడు దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడి అని యేసుప్రభు ప్రకటించినట్టు మనం చూస్తున్నాం. దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే మారు మనసు పొందాలని మనం చూస్తున్నాం. తన శిష్యులకు యేసు నేర్పించిన ప్రార్థనలో కూడా, పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక అని ఆయన శిష్యులకు నేర్పించినట్టు మనం చూస్తున్నాం. ఆయన ఆ శిష్యులకు ఏమన్నానంటే, దేవుని రాజ్యము మరి అక్కడ రావాలని ఆయన నేర్పిస్తున్నాడు. మత్తయి రాసిన సువార్త 6:33 చూస్తే, మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుమని మరి ప్రభు మనల్ని హెచ్చరిస్తున్నాడు. అయితే ఆయన రాజ్యం ఎక్కడున్నది, దాన్ని కనుకునేది ఎలా అని అనగా, ఈ ప్రశ్నలకు సమాధానము యేసుక్రీస్తు ఎక్కడ ఉంటే అక్కడ ఆయన రాజ్యం ఉన్నట్టు మనం గమనిస్తున్నాం. ఎవరి హృదయంలో క్రీస్తు ప్రతిష్ఠితంగా ఉంటున్నాడో ఆ హృదయంలో దేవుని రాజ్యం ఉంటున్నదని మనం నేర్చుకుంటున్నాం. ఎవరి హృదయంలోనైతే యేసుక్రీస్తు ప్రభు ప్రతిష్ఠితుడుగా ఉంటున్నాడో ఆ మూడు భరణ జీవితాలన్నీ చిగురింపజేసే దేవుడే మన దేవుడు. మన హృదయంలో ఆయన జన్మిస్తున్నాడా ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎప్పుడైతే ఆయన ఒక్కొక్క హృదయంలో ఆయన ప్రతిష్ఠితుడు అవుతున్నాడో, ఒక్కొక్క హృదయంలో ఆయన జన్మిస్తున్నాడో, అప్పుడే కాలం పరిపూర్ణమైంది అని పౌలు భక్తుడు చెప్పింది నెరవేరినట్టు మనం చూస్తున్నాం. తూర్పు దేశపు జ్ఞానులు కూడా ఎంతో కాలం నుంచి రక్షకుని కోసం ఎదురు చూచి కొన్ని సంవత్సరాల తర్వాత మరి తూర్పు దిక్కున ఆయన నక్షత్రాన్ని చూచి ఎవరో మహనీయుడు జన్మించాడని దాని ప్రకారంగా వారు నడుస్తూ వెళ్లారు. రక్షకుని దగ్గరకు ఆ తార నడిపించింది. కానీ ఆ జ్ఞానులు రక్షకుని ఏమని పిలిచారు ఒకసారి చూద్దాము. యూదుల రాజుగా పుట్టిన వాడు అని పేర్కొన్నారు. చూడండి, వారైతే అది గమనించారు, వారు అది తెలుసుకున్నారు. కానీ ఆ ఎదురు చూచిన కాలం పరిపూర్ణమైందని తెలుసుకున్నారు, ఆయన వెతుక్కుంటూ వచ్చారు. కానీ వాళ్లకు కూడా ఆయన రాజ్యం ఏమిటో కూడా అర్థం కాకుండా అయిపోయింది. ఆయన అన్ని దేశాలకు ఉన్నటువంటి మామూలు రాజని ఈ జ్ఞానులు కూడా భ్రమించారు. అందుకే యెరూషలేం దగ్గరకు వచ్చారు. యెరూషలేం లో ఈ హేరోదు రాజు దగ్గరకు వచ్చేసి యూదులకు రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడని మరి అక్కడ అడిగినట్టు మనం చూస్తున్నాం. ఆ తార చూపిన మార్గాన్ని వదిలేసి అంతఃపురానికి వెళ్లిన ఈ జ్ఞానులు అక్కడున్న హేరోదు రాజుతో సమాలోచన చేసినట్టు కూడా మనం చూస్తున్నాం. కాబట్టి యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడనని అక్కడ తెలియని వారికి తెలియజేసి ఎంతో మంది చిన్నపిల్లలు మరి అక్కడ చంపబడ్డానికి జ్ఞానులు కారకులైనట్టు మనం చూస్తున్నాం. యేసును రాజుగా గుర్తించారు, కానీ ఆయన రాజ్యాన్ని గుర్తించలేకపోయారని మనం ఇక్కడ చక్కగా నేర్చుకుంటున్నాము. కాబట్టి ఆయన రాజ్యము ఎలా పెరుగుతుందో వాళ్లకు అర్థం కాలేదు. అందుకని యేసుప్రభువే మార్కు రాసిన సువార్త 4:26-29 చూస్తే, అక్కడ యేసు తెలియని రీతిగా ఆ విత్తనము మొలిచి పెరిగినట్లే దేవుని రాజ్యం ఉన్నదని అక్కడ ప్రభు మాట్లాడుతున్నాడు. చూడండి, అందులోని రహస్యము వాళ్లకు అర్థం కాలేదని మనం చూస్తున్నాం. అయితే ఆ రహస్యం ఏంటనంటే, ఒక మనుషుడు భూమిలో విత్తనము విత్తి అక్కడ రాత్రింబగలు నిద్రపోవచ్చు మేలుకొంచునుండగా వానికి తెలియని రీతిగా ఆ విత్తనము మొలిచి పెరిగినట్లే దేవుని రాజ్యం ఉన్నదని యేసు స్థాపించిన రాజ్యానికి సంబంధించింది. కాబట్టి యేసుక్రీస్తు అవతారం వల్ల ఈ లోకంలో దివ్య రాజ్యము స్థాపితమవుతుందని మనం నేర్చుకుంటున్నాం. ఆ రాజ్య పాలన మరి క్రీస్తే నిర్వర్తిస్తాడని కూడా మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం. ఇంకొక ప్రవచనం కూడా మనము నేర్చుకుంటున్నాం. యెషయా 9:2-6, చీకట్లో నడుచు జనులు గొప్ప వెలుగును చూస్తున్నారు. అలాగే 6 చూస్తే, ఏలేనగా మనకు శిశువు పుట్టెను, ఆయన భుజం మీద రాజ్య భారం ఉండునని. చూడండి, శిశువుగా ఈ లోకంలో అవతరించిన క్షణం నుంచి ఆయన భుజాల మీద రాజ్య భారాన్ని వేసుకొని నడుస్తున్నాడు. ఆయన భుజాల మీద రాజ్యభారం వేసుకొని అందరు కూడా మాదిరిగా ఆయన జీవిస్తున్నాడు, మాదిరి ఆయన ప్రకటిస్తున్నాడు. ఆయన ఎలాంటి రాజు అనగా, ఈ లోకంలో ఉన్న కలవరమంతా తీసివేసి ఆయన శాంతియుతంగా ఉండడానికి సమాధానకర్తగా ఆయన ఈ లోకంలో అవతరించినట్టు మనం చూస్తున్నాం. ఎప్పుడైతే ఈ సమాధానకర్త అని ఇలాంటి ఉద్దేశాలతో ప్రభు వచ్చాడో అప్పుడే కాలము పరిపూర్ణమైందని, ఆ సమయంలో యేసు జన్మించాడని ప్రవక్తలు ప్రవచనాలు
ఖగోళ శాస్త్రజ్ఞులు అంచనాలు ఇవన్నీ కూడా ఆయనలో నెరవేర్నట్టు మనం చూస్తున్నాం. ఆయన బెత్లెహేములో జన్మించిన కాలంలో యూదా రాజ్యంలో రోమన్లు పరిపాలించినట్టు మనం చూస్తున్నాం. అప్పట్లో రోమ వాళ్ళంతా కూడా విగ్రహారాధికులు. ఎలాంటి దేవతలను పెట్టుకొని పూజిస్తున్నారంటే హేయమైన దేవతలు పెట్టుకొని పూజిస్తున్నారు. అందులో కూడా కామదేవత అనేది అలాంటి దేవతను పెట్టి పూజించినప్పుడు అక్కడ యూదులందరూ కూడా ఎంతో అంగలారుస్తున్నారు, ఎంతో దుఃఖిస్తున్నారు, నిరాశతో ఉన్నారు, నిస్పృహతో ఉన్నారు. వీరి సామ్రాజ్యం ఎప్పుడు అంతమవుతుందా, ఎవరో ఒక మహనీయుడు వచ్చి ఆయన మమ్మల్ని ఎప్పుడు ఉద్ధరిస్తాడని వాళ్ళంతా కూడా మెస్సియ కొరకు నిరీక్షిస్తున్నట్టు మనం చదువుతున్నాం. మెస్సియ జన్మిస్తాడు, రోమ రాజ్య పాలన అంతం చేస్తున్నాడు, కాబట్టి యూదులకు మళ్ళీ పట్టం కడతాడని అందరు కూడా ఎదురు చూస్తున్న సమయంలో పౌలు భక్తుడు చెప్తున్నాడు, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపేనని. నిజమే, శ్రమల్లో ఉన్నప్పుడు, సమస్యల్లో ఉన్నప్పుడు, ఏమైన విగ్రహాలు పెట్టి మరి వాళ్ళు పూజ చేస్తున్నప్పుడు, యూదులందరూ కూడా అంగలారుస్తున్నప్పుడు, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని స్త్రీయందు పుట్టించాడని మనం ఇక్కడ చదువుకుంటున్నాం. మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూస్తే నేటి ప్రపంచం కూడా మరి శాంతిని కోల్పోయింది, సమాధానాన్ని కోల్పోయింది. ఎక్కడ చూసిన హత్యలు, ఎక్కడ చూసిన దొంగతనములు, ఎక్కడ చూసిన కిడ్నాప్స్, ఎక్కడ చూసిన యుద్ధ వాతావరణమే ఉన్నట్టు మనం గమనిస్తున్నాం. కాబట్టి ఈ ప్రజలకు యుద్ధ భీతి తప్ప ఇంకా వేరేది లేనట్టు మనం చూస్తున్నాం. నాగరికత పెరిగినప్పటికీ ప్రజలకు యుద్ధ భీతి తప్పలేదు. అమానుషంగా ఒకరినొకరు చంపుకుంటున్నాం. అసలు సెక్యూరిటీ అనేది లేకుండా మనం ఉన్నాం. మనం ఇన్సెక్యూర్ గా మనం జీవిస్తున్నాం. మనల్ని ఉద్ధరించేవారు లేరు అనే సమయంలో అందరి నోట్లో ఏమన్నదనంటే, ఇంకా ఇది కలికాలము, ఇంకా ఇది అంత్యకాలము, అసలు ఈ లోకము అంతమైపోతే బాగుండు అని ప్రతి ఒక్కరం కూడా విసుగు చెందిన ఈ సమయంలో మరొకసారి మనకు క్రిస్మస్ వచ్చినట్టు మనం చూస్తున్నాం. ఈ ప్రపంచం అంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనకు మరొకసారి దేవుడు క్రిస్మస్ దేవుడు అనుగ్రహించాడు. అందరిలాగా ఆచార ప్రకారంగా ఈ పండుగ చేసుకోకుండా ఈ పండుగలో ఉన్న పరమార్థము మనం అందరం కూడా గమనించాలని నేను ప్రభుపేట మనవి చేస్తున్నాను. క్రిస్మస్ అంటే మామూలుగా కాకుండా, క్రిస్మస్ అనగా దాని పరమార్థం మనం తెలుసుకొని ప్రతి ఒక్కరికి అందులో ఉన్న మహత్తరమైన ఈ అర్థము తెలుసుకోవడానికి మనము ప్రయాసపడాలని నేను ప్రభుపేట మనవి చేస్తున్నాను. ఈ లోకానికి వచ్చిన మరి మెస్సీయ ఎలాంటి వాడు అనంటే, సృష్టికి ఆధారభూతుడు, సర్వాంతర్యామి, అలాగే సర్వజ్ఞుడు, ఆయన దేవుని అద్వితీయ కుమారుడు అని మనకు తెలిసిన ప్రకారము ప్రతి ఒక్కరు కూడా తెలుసుకొని ఈయన అద్వితీయ కుమారుడు ఎక్కడికి వచ్చాడంటే పాప పంకిలమైన ఈ భూమి మీదకి వచ్చి నిన్ను నన్ను రక్షించడానికి, నిన్ను నన్ను ఉద్ధరించడానికి, నిన్ను నన్ను లేవనెత్తడానికి, తన రక్తంతో మన పాపములు కడిగి నిత్య రాజ్యంలోకి తీసుకోవడానికి ఆయన వచ్చాడు. కాబట్టి ఎలాగ వచ్చాడు ఆయన అంటే, శాంతిదూతగా వచ్చాడు, అలాగే సమాధానకర్తగా ఈ లోకంలో అవతరించాడని ఈ క్రిస్మస్ పరమార్థము దాన్ని తెలుసుకొని ఇతరులకు మనం బోధించాలని, ఇతరులకు మనము దాన్ని చూపించాలని ఎన్నో మనము ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. సెమి క్రిస్మస్ చేస్తున్నాం, క్రిస్మస్ ఈవ్ చేస్తున్నాము, అలాగే క్యారల్స్ కూడా మనము మనం వెళుతున్నాము. అయినా కానీ ఈ పండుగ మరి వాతావరణంలో మనం ఎలాగున్నామనంటే, ఇంకా నీవు ఇతరుకు చెప్పి మరి నీ మనసును నీవు క్షోభ పెట్టుకుంటున్నావేమో, లేదా నీ మనసును నీవు మోసపరుచుకుంటున్నావేమో, ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని తప్పకుండా మన ప్రవర్తన బాగు పెట్టుకొని మన హృదయాన్ని మనం శుద్ధీకరించుకొని మరి ఇతరులకు మనం ఆయన యొక్క జన్మను గురించి తెలుపుదాం. క్రీస్తు ప్రభువు ఒకరోజు ఈ భూమి మీదకి వచ్చాడు, ఆ భూమి మీదకి వచ్చాడు, ఆయన చనిపోయాడు, ఆయన సిలువ వేయబడ్డాడు, నిన్ను నన్ను రక్షించుకున్నాడు. మనకు లేఖనముల ప్రకారము ఆయన వచ్చాడని, ఎందుకనగా క్రీస్తుకు పూర్వము క్రీస్తుకు శకం అని ప్రతి చరిత్రలో రాయబడి ఉన్నది. ఆ ఎవిడెన్స్ చాలు మనకు. కాబట్టి దాని ప్రకారం మనం నడిచే బిడ్డలుగా ప్రభు వచ్చాడు. కాబట్టి ఈ క్రిస్మస్ పండుగ మనం ఎంతో గంభీరంగా, ఎంతో ఆడంబరంగా చేసుకొని ప్రతి ఒక్కరికి మనము సాక్ష్యంగా జీవించాలని నేను ప్రభు పేట మనం చేస్తున్నాను. ఎంతో మందిని మనం క్రీస్తు నామాన్ని ధరించుకున్నాము, క్రీస్తువును అనుకరిస్తున్నామని క్రైస్తవులు మనం చెప్పుకుంటున్నాం. కానీ ఇది కేవలం చెప్పడం వరకే కాకుండా క్రియారూపకంగా ప్రతి ఒక్కరు కూడా మనం ప్రకటించాలని నేను ప్రభు పేట మనం చేస్తున్నాను. చూడండి, క్రీస్తు జన్మంలోని పరమార్థాన్ని మనం ఇరుగు పొరుగు వారికి చెప్పడమే కాకుండా క్రియల ద్వారా మనము చూయించి ఎంతో మందిని ప్రభు సన్నిధికి మనం తీసుకొని వస్తాం. అలాగే క్రిస్మస్ లోని ప్రశస్తత 10 మందికి తెలియాలనంటే నీలో ఆ ప్రశస్తత ఉండాలి. కాబట్టి నీవు పరిశుద్ధంగా ఉండాలి. కాబట్టి నీవు నేను పరిశుద్ధంగా ఉండి ప్రార్థించి ప్రభు శక్తిని పొందుకొని ఆ పరిశుద్ధతను, ఆ పరిశుద్ధుడైన దేవుణ్ణి ఇతరులకు మనం ప్రకటిస్తాం. మనము ఊరికేనే సెలబ్రేట్ చేసుకునే వారుగానే ఉన్నామా, లేదా ఇతరులకు మరి చాటించి క్రీస్తు నిరాడంబరంగా ఉన్నాడు కాబట్టి మనం కూడా నిరాడంబరంగా ఉండి ఆయనను ప్రకటించి ఆయనను మనం ఎత్తిపట్టే బిడ్డలుగా ప్రభు మనం చేయాలని ప్రభు పేట మనవి చేస్తున్నాను. ఆ పరమార్థాన్ని ప్రపంచానికి చాటి
కాలము పరిపూర్ణమైనది. మనం పండుగ వేడుకకు ప్రాధాన్యతనివ్వకుండా పరమార్థాన్ని గ్రహించడానికి లోకానికి చాటించే కాలము ఇది ఆసన్నమైంది కాబట్టి అప్పుడే క్రిస్మస్ శుభము ఈ లోకంలోకి వస్తుంది కాబట్టి నీవు నేను ప్రయాసపడి రహస్య క్రైస్తవులుగా ఉండకుండా ఆయన జన్మదినాన్ని మనం ఎంతో మందికి చాటించి మరి ఈ ప్రశస్తతను అలాగే ఈ పరమార్థాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకొని ఆయనను ఆరాధించే బిడ్డలుగా మనం చేస్తే తప్పకుండా ప్రభు నిన్ను నన్ను అంగీకరించి ఆయన నిత్యరాజ్యంలోకి ఆయన మనల్ని చేరుస్తాడు కాబట్టి అలాంటి భాగ్యం ప్రభు మనకు దయచేయాలని మనం వేడుకుందాం. ఈ క్రిస్మస్ సందర్భాన్ని అందరు కూడా విని ఎంతో మందిని కలిసి ఆయనను ఆరాధిస్తాం, ఆయనను ఆనందింపజేస్తాం. ప్రభు మనల్ని ఆశీర్వదించురుగాక. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరు కూడా ఇంకా టీవీ ముందు కూర్చొని రక్షణ లేకుండా ఎంతమంది అవుతున్నారు వారందరూ కూడా రక్షణ తీసుకొని ప్రభు నామను ఉచ్చరించాలని ప్రభు నామను గొప్ప చేయాలని నేను ప్రభు పేట మనవి చేస్తూ నా వాక్యాన్ని నేను ముగిస్తున్నాను. అందరం కూడా ప్రార్థించుకుందాం, కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, మీకే స్తోత్రం. స్తోత్రములు నాయన. ఇదిగో ప్రభా, వాక్యం ద్వారా మీరు మాట్లాడిన దేవా స్తోత్రం. నాయన, క్రిస్మస్ సందర్భంగా మేమందరం సంతోషంతో ఉండి ఎంతో బిజీగా ఉంటున్నాము. అందరం కూడా డెకరేషన్స్ అని, బట్టలు కొనుక్కోవాలని, ఫ్రెండ్స్కి చెప్పాలని, మా పండుగ అని చెప్పేసి మేము ఇతరులకు చేయించుకుంటున్నాం. కానీ మీరు మా హృదయంలో జన్మించకపోతే అదంతా కూడా వ్యర్థమే తండ్రి. క్రిస్మస్ పరమార్థాన్ని మేము గ్రహించి అయ్యా దాని ప్రశస్తత మేము ఇతరులకు చాటి చెప్పి ఎంతో మందిని మీతో త్రిపే బిడ్డలుగా మమ్మల్ని వాడుకోనండి తండ్రి. ఇన్ని దినములు క్రిస్మస్ కాదు ప్రభా, ఈ సంవత్సరం ఆధ్యాత్మికంగా మేము ఎదగాలి. కాలము పరిపూర్ణమైనప్పుడు మీరు తన కుమారుని పంపినట్టు ఇప్పుడు కాలం పరిపూర్ణమవుతుందయ్యా. లోకంలో ఎక్కడ చూసిన అశాంతి, అసమాధానం, యుద్ధ వాతావరణమే. కుటుంబాల్లో శాంతి లేదు, సంఘాల్లో శాంతి లేదు, అలాగే మా దేశంలో శాంతి లేదు, సమాధానం లేదు ప్రభా. లోకంలో ఎక్కడ చూసినా కానీ అశాంతి, అసమాధానమే. వీటన్నిటి నుంచి విడిపించాలంటే మీరు మా హృదయంలో జన్మించాలి తప్పకుండా. ప్రతి ఒక్కరి హృదయము ఆ పశువులతోటి కావాలి ప్రభా. మీరు జన్మించి ప్రతి ఒక్కరు రక్షించాలని మీరే ప్రభా ఒక్కొక్కరి హృదయంలో జన్మించండి. ఒక్కొక్కరిని మీరే మార్చమని ప్రార్థిస్తున్నారు. టీవీ ముందు ఎంతో మంది ఆశతో కూర్చున్నారు, ఎంతో మంది చెప్తున్నారు చక్కని వర్తమానాలని. కానీ ఆ వాక్య ప్రకారం మేము నడుచుకోవటం లేదు. మేము చెప్పేవారుగా ఉన్నా మేము మీ పుట్టుకను ఎంతో మంది చిన్నపిల్లలు ప్రభా డ్రామాలు చూపిస్తున్నారు, స్కిట్స్ వేసి చూపిస్తున్నారు, అలాగే డాన్సుల ప్రకారంగా అయా మేము చూపిస్తున్నాం. కానీ తండ్రి, మేము క్రియారూపకంగా మిమ్మల్ని ప్రభా చూపించి మీ ఆజ్ఞల ప్రకారం నడుచుకునే బిడ్డలుగా మమ్మల్ని వాడుకోనండి. ఎవరు కూడా ప్రభా పేదగా ఉండకూడదు, ఎవరు కూడా అనారోగ్యంగా ఉండకూడదు, ఎవరు కూడా అప్పుల బాధలు ఉండకూడదు తండ్రి, దుఃఖంలో ఉండకూడదు తండ్రి. ప్రతి ఒక్కరిని మీరు ఆదరించండి, ప్రతి ఒక్కరిని లేవనెత్తండి. ఈ గొప్ప పండుగను అందరు సంతోషంతో అయా ఆడంబరంగా జరిపించుకొని ఎంతో మందికి ప్రభా మేము బహుమానాలు ఇచ్చుకొని విషెస్ పంపించుకొని ఎంతో మంది కలిసి మీ నామను గొప్ప చేటకు సహాయం దయచండి. మీ జన్మ ఇంకా ఎవరికి తెలియకుండా ఉండకుండా అందరికి మేము చాటి చెప్పే బిడ్డలుగా మమ్మల్ని వాడుకోమని ప్రార్థిస్తున్నాను. టీవీ ముందు కూర్చున్న ప్రతి బిడ్డ కూడా సంతోషంతో ఆయా పండుగ జరిగించుకోవడానికి సహాయం దయచండి, ఆశీర్వదించండి, దీవించండి. ఈ వాక్యం ద్వారా ప్రతి ఆత్మను మీరే రక్షించుకొని మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని నా ప్రార్థన పరిశుద్ధపుల చేసుకొని ప్రతిఫలం దయచమని నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామనే హెచ్చిస్తూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములు అడిగి వేడుకొచ్చుటాను తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఇంతవరకు మీరు విన్న ఈ దైవ సందేశము ద్వారా మీరు ఆత్మీయంగా భౌతికంగా మేలులు పొందాలని ఆశిస్తున్నాము. ఈ కార్యక్రమం ఇక ముందు కొనసాగించబడాలని మీ ప్రార్థనలో ఎత్తిపట్టి ప్రార్థించండి. మీ ప్రార్థన అవసరతలకు సంప్రదించవలసిన మా చిరునామా సత్యవంతుని స్వరము, పాస్టర్ ఎం వినయ్ కుమార్, బెతెస్డా మినిస్ట్రీస్, 8-3-231/A/304, శ్రీకృష్ణ నగర్, యూసఫ్ గూడ, హైదరాబాద్, 5 lakhs 45. మా సెల్ నంబర్స్ 9346902818, 9502867299, 9347583059. మా హౌస్ నంబర్ 0402354883. జీవితాలలో వెలుగును నిందే సుమధుర సునాదము.